वेलकम टू वैयट टीवी तेलंगाना लोकल न्यूज़ को स्वागत। कामारेड्डी जिला वार्ताकोस्ते कामारेड्डी जिला बेच्कुंद मंडलंलोनी वाजिज नगर ग्रामंलो वरी धान्यं कोनुगोलु चेयालंटू बुधवारं रैतुलु रेंडोसारी मल्ली रोड्डुपैकी एक्की निरसन व्यक्तं चेशारु। वारं रोजुल क्रितं माजी शासनसभ्युडु गंगारां निरसन व्यक्तं चेयगा ఇప్పటివరకు ఎటువంటి కొనుగోలు చేపట్టకపోవడంతో మళ్ళీ బుధవారం రైతులు రోడ్డుపై బయటనించి నిరసన తెలిపారు। జగిత్యాల జిల్లా వాతకొస్తే కొత్తపల్లి పట్టణంలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన ఒంటరి మహిళకు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ అండగా నిలిచింది। ఇద్దరు ఆడపిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న గాడిపల్లి రాజమణి పరిస్థితి తెలుసుకుని వారి జీవనోపాధి కొరకై కుటుంబశ్రీ అందించడం జరిగింది। ఈ సందర్భంగా రాజమణి మాట్లాడుతూ మా పరిస్థితి తెలుసుకుని మాకు సహకారం అందించిన హోప్ లైఫ్ ఫౌండేషన్కి ధన్యవాదాలు తెలియజేశారు। మంచిర్యాల జిల్లా వార్తకొస్తే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుకు హైదరాబాద్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి 3 రోజుల వర్క్‌షాప్ నందు మంచిర్యాల జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న కోఆర్డినేటర్లు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు। ఈ వర్క్‌షాప్లో పాఠశాలలకు అవసరమైన వనరుల వినియోగం బోధన అభ్యాసన ముదింపు విద్యార్థుల ప్రగతి సాధన ఉపాధ్యాయుల పనితీరు తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు। వరంగల్ జిల్లా వార్తకొస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ గోడ పోస్టర్ను బుధవారం అనుమకొండలోని తన స్వగృహంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసనూరు దయాకర్ విడుదల చేశారు। రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మరియు రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు। వాల్ పోస్టర్ను దళిత ఐక్య సంఘాల అధ్యక్షుడు బొల్లిగొండ వీరేందర్ ముద్రించారు। నిజామాబాద్ జిల్లా వార్తకొస్తే హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి నగర అధ్యక్షులు కేశవేణు కలిశారు। మన్న సరూ నగర్ స్టేడియంలో జరిగిన యూత్ డిక్లరేషన్ సభ విజయవంతమైనందుకు వారు శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వేణురాజు నాయకులు సయ్యద్ అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు। యాదాద్రి భువనగిరి జిల్లా వార్తకొస్తే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో ప్రభుత్వ విప్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి బుధవారం పర్యటించారు। మండలంలోని బ్రాహ్మణపల్లి క్లస్టర్ రైతు వేదికలో గొర్రె కాపరుల సభ్యులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు। గొర్రెల సంపదను పెంచడానికి ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడుతుందని ప్రభుత్వ విప్ సునీత అన్నారు। నాగర్ కర్నూలు జిల్లా వార్తకొస్తే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శ్రీనివాసుకి వివిధ డిమాండ్స్తో కూడిన వినతి పత్రం ఇవ్వడం అందజేశారు। ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివవర్మ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అదాని కోసం మోడీ సర్కార్ బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని బలిచ్చిందన్నారు। రంగారెడ్డి జిల్లా వార్తకొస్తే 4 ఏళ్లుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెట్టి చాకరి చేయించుకోవడమే కాకుండా ఉద్యోగ భద్రత కోసం వారిని రోడ్డెక్కలా చేశారని సమస్యలు చెప్పుకుంటే దున్నపోతుపై వానపడ్డ చందంగా మారిందని త్వరలోనే ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతామని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు। గత 15 రోజులుగా రంగారెడ్డి జిల్లా చాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల దీక్షలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వారికి మద్దతు తెలిపారు। జోగులాంబ గద్వాల జిల్లా వార్తకొస్తే జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం కోడూరు గ్రామ శివారులో గల అనంతపురం దగ్గర ప్రభుత్వ స్థలాలను బుధవారం గద్వాల జిల్లా కలెక్టర్ ఒల్లూరి క్రాంతి పరిశీలన చేశారు। ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు సర్వేయర్లు తదితర అధికారులు పాల్గొన్నారు। నిర్మల్ జిల్లా వార్తకొస్తే 10వ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు ప్రతిమను కనబరిచి రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకోవడం పట్ల రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు। బుధవారం విడుదలైన ఫలితాల్లో 99% జిల్లా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం హర్షణీయమని అన్నారు। ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు। కరీంనగర్ జిల్లా వార్తకొస్తే చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థమై బుధవారం రోజు ప్రజలందరికీ శుభం కలగాలని 108 హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు। కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే రవిశంకర్ పాల్గొన్నారు। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తకొస్తే భద్రాచలం వద్ద బుధవారం గోదావరిలో ఓ యువకుడు మునిగిపోతుండగా స్థానికులు గమనించి కాపాడారు। కరకట్ట వద్ద స్నానాలు ఆచరిస్తున్న కొత్తగూడెం వాసి ప్రమాదవశాత్తు మునిగిపోతుండగా గమనించిన స్థానిక గౌతమి ఘాట్ ఫోటోగ్రాఫర్ లక్ష్మణ్ చాకచక్యంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు। సిద్దిపేట జిల్లా వార్తకొస్తే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీఎస్సీ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల్ క్యాసారం గ్రామానికి చెందిన పుల్లా సంజయ్కు బుధవారం మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి అభినందనలు తెలిపారు। ఇదే స్ఫూర్తితో ఇంటర్ సెకండరీ పరీక్షల్లో కూడా సత్తా చాటి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు। వనపర్తి జిల్లా వార్తకొస్తే మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మంగళవారం పర్యటించారు। ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే మన గ్రామంలో సీసీ రోడ్లు పాఠశాల తదితర అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు।
రాజన్న సిరిసిల్ల జిల్లా వాతకొస్తే పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం కోసం కాలినడకన దూర ప్రాంతాల నుంచి భక్తులు రాత్రి సమయాలలో రహదారిపై అక్కడక్కడ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నామని జగిత్యాల ఎస్పీ భాస్కర్ తెలిపారు. కావున కాలినడకన వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ భాస్కర్ ప్రకటనలో సూచించారు. వికారాబాద్ జిల్లా కోడంగల్ పట్టణంలోని బస్ స్టాండ్ ఆవరణలో ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రతపై మంగళవారం స్థానిక ఎస్ఐ రవిగౌడ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, ధరించకపోవడం వల్లనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. కొమరంభీం జిల్లా వార్తకొస్తే ఆసిఫాబాద్ పట్టణాన్ని ఆహ్లాదకర వాతావరణంతో సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ అధికారి సురేందర్తో కలిసి అధికారులు దుకాణ సముదాయ యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లా వార్తకొస్తే ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఈ నెల 15 నుంచి జూన్ 4 వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్షి మల్లేశం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మార్కెట్ కమిటీకి సెలవులు ప్రతిపాదన పంపారు. మండు టెండల నుంచి రక్షించుకునేందుకు ప్రతి ఏటా ఉండే వేసవి సెలవుల మాదిరిగానే ఈ ఏడాది సుమారు 20 రోజులు సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా వార్తకొస్తే జేపీఎస్ల డిమాండ్లు నెరవేర్చేంత వరకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి తెలిపారు. మహబూబ్నగర్ పట్టణంలోని ధర్నా చౌక్ వద్ద జేపీఎస్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికారు. జేపీఎస్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా వార్తకొస్తే జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజేషన్ చేయాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో గత 13 రోజుల నుంచి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారని, వీరి సమ్మె వలన గ్రామాల్లో అభివృద్ధి అడుగంటిపోయిందని తెలిపారు. నారాయణపేట జిల్లా వార్తకొస్తే ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేసి బదిలీపై వెళ్తున్న బిఎన్కే రమేష్ను మున్సిపల్ పాలకవర్గం సిబ్బంది ఘనంగా సన్మానించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సభలో కమిషనర్గా ఆత్మకూరు అభివృద్ధికి రమేష్ విశేషమైన సేవలు అందించారని కొనియాడారు. పెద్దపల్లి జిల్లా వార్తకొస్తే ధర్మపురి పట్టణ వాస్తవ్యులు కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నాయకులు ముప్పట్ల గుండయ్య, బోనాల రాజన్న, బత్తిని రాజేష్, చందోలి జామున, ముప్పట్ల అచ్చమ్మ ధర్మపురి పట్టణ అభివృద్ధి ఆకర్షితులై బుధవారం కరీంనగర్ క్యాంప్ కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం జరిగిందని ముప్పట్ల గుండయ్య తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వార్తకొస్తే ఆరోగ్యవంతమైన ఓటర్ జాబితాను తయారీకి రాజకీయ పార్టీల ప్రతినిధులకు సహకరించాలని అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా మార్పులు చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ జిల్లా వార్తకొస్తే రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లు ఇంకా పదవుల కోసం పాకులాడొద్దని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క సూచించారు. రిటైర్ అయ్యాక కూడా పదవులు పట్టుకు వేలాడటం సరికాదని ఆయన తవ్వు పలికారు. రిటైర్డ్ అధికారులు వైదొలిగి యువతకు అవకాశాలు ఇవ్వాలన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మామిడిపల్లి ఎక్స్ రోడ్లో బట్టి మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ల కోసం టోల్ వసూలు చేసే అధికారం ఎవరైనా ఇస్తారా? వచ్చే 30 సంవత్సరాల ఆదాయం ఇప్పుడే తీసుకుంటే రాబోయే ప్రభుత్వాలు ఏం చేయాలని ప్రశ్నించారు. స్కామ్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ సోమేష్ కుమార్ను మళ్లీ తీసుకొచ్చారని ఆరోపించారు. సోమేష్ తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టాలని బట్టి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వార్తకొస్తే రాబోయే వర్షాకాలంలో పంటలకు అవసరమైన సరిపడా ఎరువులను ముందస్తుగానే ప్రణాళిక చేసుకుని నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయటకు సిద్ధంగా ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా వ్యవసాయ అధికారులకు సూచించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వచ్చే వర్షాకాలానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా వివిధ పంటలకు సరిపడా ఎరువుల సరఫరా కోసం ముందస్తు ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్ ఆగ్రోస్ ప్రాథమిక సహకార సంఘం అధికారులు ప్రైవేట్ ఎరువుల సరఫరాదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ రమేష్తో కలిసి సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా వార్తకొస్తే సంగారెడ్డి పట్టణంలోని బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన సంగారెడ్డిలో నిర్వహించే నిరుద్యోగ మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరవుతారని చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు, దేశపాండే, నాయకులు జగన్, నియోజకవర్గ కన్వీనర్ పోచారం రాముడు తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా వార్తకొస్తే ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ జి రఘు జన్మదినం సందర్భంగా బుధవారం బీఆర్ఎస్ పార్టీ అనుబంధ ట్రేడ్ యూనియన్ మెడికల్ విభాగం ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల విషయంలో అట్లాగే చిరుద్యోగుల పట్ల సేవాభావం ఉండాలని, ఆయురారోగ్యాలు సిరి సంపదలతో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ములుగు, ఏటూరు నాగారం, వెంకటాపురం, భూపాలపల్లి ఆసుపత్రిలో రోగులకు పనులు పంపించేసినట్లు తెలిపారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వాతకొస్తే మేడ్చల్ జిల్లా తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అక్కింపేటలో చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ బుధవారం ఘనంగా నిర్వహించారు। ముఖ్య అతిథిగా కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చాముకుల మల్లారెడ్డి హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, యాదగిరి సునీత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఇవి ఇప్పటివరకు ఉన్న తెలంగాణ లోకల్ న్యూస్ అప్డేట్స్। చూస్తూనే ఉండండి వైఎట్ టీవీ।